చూడండి, పురుగుల యొక్క గుడ్లు ఇలా పెట్టే మనకు గొంగళి పురుగులు తయారవుతాయి. ఆకు అడుగు భాగాన పెట్టనియండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్ కి స్వాగతం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన గార్డెన్ లో రకరకాల ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. చూడండి, ఇందులో మనకు తోటకూర ఉంది. ఇది హార్వెస్ట్ చేద్దాము, ఎందుకంటే ఇందులో నేను టమాటా చెట్లు పెట్టానండి. టమాటా చెట్లు పెట్టిన కాబట్టి చెట్లలదంతా తీస్తున్నాను, మొత్తం తీసేస్తున్నాండి. ఎందుకంటే టమాటా చెట్లు ఎదగవు కదా మనకు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో టమాటా చెట్లు. ఇందులో ఇది రెడ్ కీర అండి, అది పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో రెడ్ కీర. ఇవి సీతజడ చెట్లు అండి. ఈ టబ్లో కూడా ఉందండి తోటకూర. తోటకూర అన్ని రకాల కూరలు ఉన్నాయి. ఇవి కూడా, ఇది తోటకూర కాదండి, కోడిజుట్ల కూర అని అంటారు మా సైడు. కానీ మీ చిలక తోటకూర అని మన గార్డెన్ మిత్రులు అందరూ అంటారు, కానీ మేమైతే కోడిజుట్ల కూర అనే అంటాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగుందో. ఇందులో చిక్కుడు చెట్లు పెట్టానండి, పెడితే ఇందులో మొలిచింది చూడండి. ఎందుకంటే చిక్కుడు చెట్లు బలంగా రావాలి కదండి, ఇవి ఉంటే మళ్ళీ రావు. ఇందులో నీ మినుములు కూడా చల్లిందండి, ఎందుకనంటే మినుములు వేస్తే మనకు పెస్ట్ అనేది ఆకులకే ఉంటుంది, మన చెట్లకు రాదు. అందువల్ల నీ మినుములు చల్లాను. చూడండి ఇవన్నీ మినువులేను. ఇక్కడ శ్యామగడ్డలండి, కానీ ఇళ్ళ పిండి పూల కూర ఉంది, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. మన చేతికి ఏది దొరికితే అదే కదండి. ఇక్కడ కూడా అంతా పిండి పూల కూర అండి. పిండి పూల కూర కిడ్నీలకు కూడా మంచిది కదా, అందువల్ల కట్ చేస్తున్నా. మిర్చి పెట్టానండి, మిర్చిలో కూడా ఇక తోటకూర మొక్కలు మొలిచాయండి. చూడండి ఎన్ని వచ్చాయో తోటకూర మొక్కలు, రెడ్ తోటకూర, ఇవి టమాటా మొక్కలు అన్నీ మొలిచాయి. అన్నీ తీసేస్తున్నాను. ఇందులో రెండు అవి కూడా పెట్టానండి, బీరపాదులు కూడా పెట్టాను. బీరపాదులు కూడా మంచిగా వచ్చినాయి. బీరపాదులు పైకి పోతాయి, మిర్చి మనకు కిందికి ఉంటాయి కదండి, అందువల్ల నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఇవి రెండు మిర్చి, ఇవి రెండు బీర పెట్టానండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, కట్ చేస్తున్నాను. ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయలు, చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు. అండి వంకాయలు చూడండి, గుత్తులు గుత్తులు ఉన్నాయి వంకాయలు. ఇవి కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఇదొక రకం రౌండ్ వంకాయ. ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయలు. ఇక్కడ వైట్ వంకాయ అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇది బ్లాక్ వంకాయ. ఇక్కడ కూడా బ్లాక్ వంకాయలండి. ఏరల వంగేరు వంకాయ అండి. ఈ కాయ బ్రౌన్ కలర్ ఉంటుంది, చూడండి ఎంత పొడుగుందో. ఫీట్కి ఎక్కువ ఉంటుందండి ఈ కాయ. చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి, కేరళ వంగేరు వంకాయ. చూడండి ఎంత పొడుగు ఉందో. ఇగో ఈ కాయని మాత్రం హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఎంత పొడుగు ఉందో, బ్రౌన్ కలర్ అండి ఇది. చూడండి ఇక్కడ బీరకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేద్దాం.
లేతగా ఉంది ఇక్కడ నేతి బీరకాయ అండి దీని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఉండండి ఒక బీరకాయ దీని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉండండి దీని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ పొట్లకాయ ఉండండి పిచ్చుక పొట్ల చూడండి ఇగో పొట్లకాయలు ఇలా ఓడిపెడితే మనకు తీగ దేగకుండా కాయలు కూడా వస్తాయండి చూడండి ఇగో ఇలా ఊసి వస్తది కాయ అనేది బీరకాయ ఉండండి దీని కూడా కట్ చేద్దాం ఇక్కడ బీన్స్ చూడండి గుత్తులు గుత్తులు గాశాయి మనకు చూడండి ఇక్కడ నేతి బీరకాయ ఉండండి దీని కూడా కట్ చేసుకుందాం ఎందుకంటే ఇది మనకు అందేటట్లేదు పందిరికి ఉంది కదా చూద్దాం తెంపుతున్నా వస్తదేమో ఓడి పెడుతున్నా దీని కూడా తీగ దేగేటట్టు ఉండండి అయినా వచ్చింది ఇగో నేతి బీరకాయ పెద్ద కాయ అండి ఇక్కడ వైట్ కాకరకాయలండి చూడండి ఎంత పెద్దగా వచ్చాయో దండలాగా ఎలాడబడ్డాయి మనకు వైట్ కాకరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇంగో ఒకటి రెండు మూడు మొత్తం ఒక 10 కాయలు వచ్చాయండి అన్ని కట్ చేసుకుందాం వైట్ కాకరకాయ చూడండి ఎంత పొడుగుందో ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి వైట్ కాకరకాయ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉండండి దీని కూడా కట్ చేసుకుందాం ఇంకా చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో కాకరకాయ మనకు ఫీట్ ఎక్కువ ఉంది కాకరకాయ ఒక్క కాయ అంత పొడుగుందంటే చూడండి రెండు కాయలు అయితేనే మనకు కూరకు వస్తాయి చూడండి ఎంత పొడుగుందో కాయ ఇంకో ఇది పండు పండిందండి దీన్ని విత్తనానికి వదిలేశాను రెండు కాయలని విత్తనానికి వదిలేశాను ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ ఉన్నాయండి చూడండి ఎంత పొడుగు ఉన్నాయో చాలా పొడుగు చాలా పెద్దవిగాను ఉన్నాయి గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి రెడ్ లాంగ్ బీన్స్ ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత లేతగా నవనవలాడుకుంటున్నాయో బెండకాయలు అంత బెండ చెట్లండి గ్రీన్ బెండ రెడ్ బెండ ఇంత పెద్దగైనా కాయ ముదరదండి చూసారా ఎంత పెద్దగా ఉన్నా కూడా ముదరదు రెడ్ బెండ అండి కాయ చూసారా ఎంత పెద్దగా ఉందో అయినా కూడా మనకు ముదరదు ఈ కాయ చూడండి లావు పొడవు ఎంత ఉందో ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు ఇవి కూడా కట్ చేస్తున్నాను రెడ్ బెండకాయ ఇక్కడ కూడా గ్రీన్ బెండకాయ ఇక్కడ ఒకటి రెడ్ బెండకాయ గ్రీన్ బెండకాయలు ఇంకో ఇవన్నీ సీడ్స్ కోసం వదిలిన బెండకాయలండి ఇవి గ్రీన్ స్టార్ బెండ ఇవన్నీ సీడ్స్ కోసం వదిలాను చూడండి ఎవరికైనా సీడ్స్ కావాలనుకుంటే మన దగ్గర అన్ని రకాల సీడ్స్ దేశీ విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయండి ఇది గ్రీన్ స్టార్ బెండ అండి ఇది రెడ్ స్టార్ బెండ చూడండి ఇవి కూడా సీడ్స్కి వచ్చాయి మనకు ఇవన్నీ రెడ్ స్టార్ బెండ
ఇక్కడ గోంగూర ఉందండి, మందార పూల గోంగూర. ఇది కూడా కట్ చేస్తున్నాను. ఈ రోజు నేను తీసుకున్న హార్వెస్ట్ అండి తోటకూర, గోంగూర, రెడ్ లాంగ్ బీన్స్, ఎర్రబెండ, గ్రీన్ బెండ, నేతిబీర, నాటుబీర, వంకాయలు, బుడమదోసకాయలండి. ఇది వీడియో తీయలేదండి, ఎందుకనంటే అవి ఇప్పుడు తెంపుకొచ్చాను. కేరళ వంగేరి వంకాయ, కాకరకాయలు, పొట్లకాయలు సీడ్స్ కోసం అండి, రెడ్ స్టార్ బెండ, ఎలిఫెంట్ టస్క్ బెండ, గ్రీన్ స్టార్ బెండ అండి. ఈ విత్తనాలన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కావలసిన వారు పృథ్వీరాజ్ గార్డెన్ని సంప్రదించండి. మా నెంబర్ 9390426903. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.